ఆంధ్రలో మొట్టమొదటి రాజకీయ ఖైదీగా పొందిన గాడిచెర్ల సర్వోత్తమరావు స్వాతంత్ర్య సమరయోధుడిగా పత్రికా రచయితగా సాహితీకారుడిగా గ్రంథాలయోద్యమ నాయకుడిగా ఆయన తెలుగు జాతికి బహుముఖ సేవలందించారు పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున కర్నూల్లో భాగీరథీబాయి వెంకట్రావు దంపతులకు గాడిచెర్ల హరి జన్మించారు పేద కుటుంబం కర్నూలు గుత్తి నంద్యాలలో ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసం జరిగింది ఇంకా చదువుకునే ఆర్థిక స్తోమత లేకున్నప్పటికీ ప్రతిభా పారితోషకాల సాయంతో పంతొమ్మిది వందల ఆరులో మద్రాసులో ఎంఏ డిగ్రీ పూర్తి చేశారు తరువాత రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతుండగా పంతొమ్మిది వందల ఏడులో ఉద్యమంలో ప్రవేశించాడు రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ చేసిన ఉపన్యాస స్పూర్తితో విద్యార్థులంతా వందే మాత్రం బ్యాడ్జీలు ధరించి తరగతికి వెళ్లారు దీనికి నేతృత్వం వహించిన సర్వోత్తమరావును కళాశాల నుండి బహిష్కరించడమే కాకుండా ఆయనకు ఎక్కడా ఉద్యోగం రాకుండా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది ఆ తర్వాత స్వరాజ్య అనే తెలుగు పత్రికను ప్రారంభించి బ్రిటిష్ పాలనపై విమర్శలు ప్రచురించేవారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో తిరునెల్వేలిలో పోలీసు కాల్పుల్లో ముగ్గురు మరణించినప్పుడు క్రూరమైన విదేశీ పులి అనే పేరుతో ఆయన రాసిన సంపాదకీయంపై ప్రభుత్వం ఆగ్రహించి ఆయనకు మూడేళ్లు ఖైదు విధించింది ఆ విధంగా ఆయన ఆంధ్రుల్లో ప్రప్రథమ రాజకీయ ఖైదీ అయ్యారు పంతొమ్మిది పద్నాలుగులో బాలగంగాధర్ తిలక్ యొక్క హోం రూల్ లీగ్ పంతొమ్మిది నాలుగులో హిందుస్థానీ సేవాదళ ఏర్పాటులో ఆయన ప్రముఖ పాత్ర వహించారు పంతొమ్మిది ఏడులో కాంగ్రెస్ అభ్యర్థిగా నంద్యాల నియోజకవర్గం నుండి మద్రాసు కౌన్సిల్ కు ఎన్నికయ్యారు ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యునిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల ముప్పై నుండి గ్రంథాలయోద్యమం వైపు దృష్టి మరల్చారు ఆంధ్ర గ్రంథాలయ సంస్థకు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుండి జీవితాంతం అధ్యక్షుడిగా ఉన్నారు చైతన్యాన్ని నింపేందుకు ఊరూరా విస్తృత ప్రచారం కల్పించారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమే కాక సమయకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కూడా చూసి పంతొమ్మిది వందల అరవై ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన గాడిచొర్ల హరిసర్వోత్తమరావు మరణించారు పత్రికా రచయితగా సంపాదకుడిగా పుస్తక రచయితగా ఆయన చేసిన కృషి బృహోత్తరమైనది